కొంతమంది చాలా ఎక్కువగా మనీ చాలా తక్కువ సమయంలో సంపాదిస్తారు, కొంతమంది ఎంతకాలం ఎంత కష్టపడ్డా చాలా తక్కువ ధనం సంపాదిస్తారు, దాని రహస్యం ఏమిటి? ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ పృథ్వీ గోరంట్ల గారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, ఇందాక నుంచి నేను చెప్తుంది లేదా ఇంతకు ముందు కూడా నేను చెప్తున్నది, ఇప్పుడు కూడా మనీ అనేది మన జీవితంలో మనం ఈ ప్రపంచానికి ఇచ్చిన విలువకి సరిపడినంత సరి సమానమైన విలువ కలిగిన డబ్బు మాత్రమే మన జీవితంలోకి వస్తుంది. అలా మనం విలువని ఈ ప్రపంచానికి విలువ కలిగించడం, ప్రపంచానికి ఒక వాల్యూ యాడ్ చేయడం అనే విషయంలో దేర్ ఆర్ టూ ప్రాసెస్, రెండు రకాల మోడల్స్ ఉంటాయి దాంట్లో. ఒకటి వాల్యూమ్ గేమ్ అంటారు, రెండు వాల్యూ గేమ్ అంటారు. వాల్యూమ్ గేమ్ అంటే ఏంటంటే దాని యొక్క లాభం, అంటే అది వాల్యూ యాడ్ చేసేది తక్కువ ఉంటుంది, దాని లాభం కూడా తక్కువ ఉంటుంది. అంటే లెట్ అస్ సే ఫర్ సపోజ్ ఒక చాక్లెట్ అనుకోవచ్చు, ఒక రూపాయి చాక్లెట్, రూపాయి ఎక్లేరో, రూపాయి చాక్లెట్ అనుకుందాం. ఈ రూపాయి చాక్లెట్ అనుకున్నప్పుడు ఈ రూపాయి చాక్లెట్ మీద వాళ్ళకి నిజంగా ఒక 10 పైసలు ఎంతో లాభం ఉంటుంది అనుకుందాం. ఈ 10 పైసలు ఎంతో లాభం ఉందంటే తను ఏం చేయాల్సి ఉంటుంది, 100,000 చాక్లెట్లు అమ్మగలిగితే, 100,000 చాక్లెట్లు అమ్మగలిగితే అప్పుడు తనకి 1,000 రూపాయలు వస్తాయి. అంతేనా? 100,000 చాక్లెట్లు అమ్మగలిగితే 1,000 రూపాయలు వస్తాయి. ఓకే, సో అలాగ తను కనుక 10,00,000 చాక్లెట్లు అమ్మగలిగితే 10,000 వస్తాయి. 100,000 చాక్లెట్కి 1,000 రూపాయలు, ఆ లెక్కన తను 800,000 చాక్లెట్లు అమ్మితే 1,000 రూపాయలు తను సంపాదనగా తీసుకోగలుగుతాడు. ఏది? వాల్యూమ్ గేమ్. సో ఈ వాల్యూమ్ గేమ్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, వాల్యూమ్ గేమ్లో ఉన్నవాళ్ళు ఈ వాల్యూమ్ గేమ్ లోపల మార్కెటింగ్ లోపల ఇబ్బడి ముబ్బడిగా వెళ్ళిపోయి ఎక్కడికక్కడ చొచ్చుకుపోయి బ్రహ్మాండంగా మార్కెటింగ్ చేసుకుని దాన్ని వాల్యూమ్ గేమ్లో గెయిన్ చేస్తుంటారు. సో ఇది ఒక లెక్క. సో దానికి కావాల్సింది ఏంటంటే, దానికి మళ్ళీ నా దృష్టిలో ఏంటంటే చిన్న చిన్న ప్లేయర్స్ దాన్ని ఆడలేరు. ఎందుకంటే దానికి పంప్ చేయాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ అదే రేంజ్లో ఉంటుంది, దాని మార్కెటింగ్ అదే రేంజ్లో స్పీడ్గా చేయాల్సి ఉంటుంది. అది అసలు బాగా అంటే కళ్ళు మూసి తెరిచేంత లోపల బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ అనేది ఏర్పడిపోయి ఉండాలి మార్కెట్లో. అలాంటి రిగరస్ మార్కెటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అది ఒక లెక్క అయితే, రెండో సైడ్ ఏంటంటే వాల్యూ గేమ్ అంటారు. వాల్యూ గేమ్ అంటే లెట్ అస్ సే ఒక రియల్ ఎస్టేట్ సైట్ పీస్, 200 గజాలు సైట్, ఈ 200 గజాల సైట్ అమ్మటం అనేది ఒక్కటి అమ్మితే 100,000 రూపాయలు వస్తాయి. అది మీరు ఇందాకటి కనుక చూస్తే కోట్లు అమ్మితే కానీ, 1 కోటి ఏంటి, 10 కోట్ల చాక్లెట్లు అమ్మితే కానీ 100,000 రూపాయలు రా. అది ఇక్కడ ఒక్క ప్లాట్ అమ్మితే 100,000 రూపాయలు వస్తాయి. సో ఇది వాల్యూ గేమ్. ఈ వాల్యూమ్ గేమ్ అనేది బాగా చేతనైన వాళ్ళు ఆడేవాళ్ళు కొంతమంది అయితే, వాల్యూ గేమ్ ఆడగలిగేవాళ్ళు కొంతమంది. ఈ వాల్యూ గేమ్ ఇప్పుడు మీరు అడిగినటువంటి చాలా ఎక్కువ మనీ తక్కువ సమయంలో సంపాదిస్తారు అంటే వాళ్ళు చేసేదంతా కూడా ఈ వాల్యూ గేమ్. ఈ వాల్యూ గేమ్ లోపల ఏంటంటే, ఈ వాల్యూ గేమ్లో మళ్ళీ ఈ దేనికి దానికి లాభ నష్టాలు ఉన్నాయి. ఈ వాల్యూ గేమ్కి కొన్ని లాభ నష్టాలు ఉన్నాయి, వాల్యూమ్ గేమ్ కొన్ని లాభ నష్టాలు ఉన్నాయి. వాల్యూ గేమ్లో ఉన్న లాభ నష్టాలు వాల్యూమ్ గేమ్లో లేవు, వాల్యూమ్ గేమ్లో ఉన్న లాభ నష్టాలు వాల్యూ గేమ్లో. దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, దీనికి డిసడ్వాంటేజ్ ఉన్నాయి, రెండింటికి కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్, లాభం నష్టం రెండు ఉన్నాయి, రెండిట్లో ఉన్నాయి. సో దేనికి మనం దేనికి సూటబుల్, మనం దేనికి కరెక్ట్గా సూటబుల్ అవుతాం, మనం దేనికి కరెక్ట్గా మనం ఆ గేమ్ ప్లే చేయగలుగుతామని తెలుసుకుని మనం చేయగలగాలి. అలా చేయటం చేత కాకపోయిన వాళ్ళు ఈ రెండిట్లో ఏదో ఒక గేమ్లో ఇరుక్కుపోయి ఆ గేమ్ ఆడటం చేత కాక సమయాన్ని అలా పొడిగిస్తూ ఉంటారు. మీరు అడిగిన రెండో కేసులాగా, రెండో కేసులాగా ఎంత కష్టపడ్డా ఎంత చేసినా ఎంత సంపాదించినా కానీ ఒక మినిమం అమౌంట్ తోటే ఉండిపోతుంటారు. ఎందుకు అని చెప్పంటే వాళ్ళకి ఆ గేమ్ చేత కాలేదన్నమాట. గేమ్ చేత అయిన వాడు మీరు అడిగినటువంటి ఫస్ట్ కేటగిరీ వాడికి లాగా చక్కని చెప్పాడు టక్క టక్క టక్కటక్క సంపాదించడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ ఈజ్. సో గేమ్ మనం ఏది ఆడుతున్నాం అనే దానికంటే కూడా ఏ గేమ్ మీద మన కమాండ్ ఉంది అనేది మనం ముందు ఆలోచించుకోవాలి, దాన్ని చెక్ చేసుకోవాలి. అందుకే ఇందాక నేను మన మిత్రులు 1 కోటి రూపాయలు కన్నమనాయుడు గారు అడిగినప్పుడు నేను చెప్పింది అదే, 1 కోటి రూపాయలకి 5 సంవత్సరాలు అక్కర్లేదని. ఎందుకన్నానంటే ఒకవేళ మీరు ఆడే గేమ్ కనుక మీకు క్లారిటీ ఉండి, మీ ఆడే గేమ్ మీద కనుక మీకు కమాండ్ ఉంటే మీరు ఎంత స్పీడ్గానే పరిగెత్తచ్చు. అంటే ముందు ఒక బైక్ నడిపే ముందు బ్యాలెన్స్ అవసరమా స్పీడ్ అవసరమా? నేనేమంటాను, ముందు బ్యాలెన్స్ చేయటం నేర్చుకోవాలి. బ్యాలెన్స్ చేయటం మీద పూర్తి కమాండ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఎంత స్పీడ్కి వెళ్ళినా ఈ బ్యాలెన్స్ని నువ్వు కాపాడుకుంటూ వెళ్తుంది.
జనాలు చేసే మిస్టేక్ ఏంటంటే, ఆర్థిక ప్రపంచంలో జనాలు చేసే మిస్టేక్ ఏంటంటే, బ్యాలెన్స్ వచ్చి రాకుండానే, అంటే బ్యాలెన్స్ చేయటం ఎలా, ఈ బండి మీద బ్యాలెన్స్ చేయటం ఎలాగో తెలియకుండానే ఉంది కదా యాక్సిడెంట్ అని జమ్మన్ స్పీడ్ వెళ్తారు. ఎప్పుడైతే జమ్మన్ స్పీడ్ వెళ్తారో అక్కడ బండి కంట్రోల్ కాక కింద పడతారు. అలా దెబ్బతిన్న వాళ్ళు కోకొల్లాలు మన చుట్టూ ప్రపంచంలో. అయితే ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు, అదే బాధాకరమైన విషయం.